మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్యదానాలను అనుసరిస్తూ ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాదిదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మాకు కూడా దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతకై ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హగ్గయి గ్రంథం 2:4 యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొము, ప్రధాన యాజకుడగు యెహోజాదా కుమారుడవైన యెహోషువా ధైర్యము తెచ్చుకొము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడయ్యున్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే బబులోను చెర నుండి వచ్చిన తర్వాత మందిర నిర్మాణం కొరకు దేవుడు వారిని పురికొల్పుతున్నట్లుగా ఆ మాటలు కనిపిస్తున్నాయి. జెరుబ్బాబెలును అలాగే యెహోషువాను పురికొల్పుతూ సమస్త జనులారా ధైర్యం వహించుడి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నేను మీకు తోడయ్యున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఒక ఉత్కృష్టమైనటువంటి పని కొరకై దేవుడు వారిని ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలు మనం గమనిస్తే అక్కడ జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము, యెహోషువా ధైర్యము తెచ్చుకొమ్ము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొమ్ము, యెహోషువా ధైర్యము తెచ్చుకొమ్ము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి అంటున్నాడు. నేను నీకు తోడయ్యున్నాను అంటున్నాడు. ఇంకా 5వ వచనంలో కూడా చూస్తే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని ప్రారంభించి ఆ వచనంలో ఆ చివరి మాట ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ధైర్యము తెచ్చుకొమ్ము జెరుబ్బాబెలు, యెహోషువా ధైర్యము తెచ్చుకొమ్ము, సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, భయపడవద్దు, నేను నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడవద్దు అంటున్నాడు. ఒక ఉత్కృష్టమైన పని జరిగించడానికి ఆ మందిర నిర్మాణం కొరకు వారిని బలపరుస్తున్నట్లుగా మనకు ఆ మాటలు అర్థమవుతూ ఉన్నాయి. కనుక దేవుని వాక్కు యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్తూ, ఇదే యెహోవా వాక్కు అని చెప్తూ, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు అంటున్నాడు. మొదటి మాటల్లో మనం చూసినప్పుడు ధైర్యం తెచ్చుకో అంటున్నాడు, తర్వాత 5వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు భయపడవద్దు అంటున్నాడు. కాబట్టి ఆ మందిర నిర్మాణం కొరకు, లేకపోతే ఏ పనినైతే మీరు పూనుకొని జరిగించాలో ఆ పని జరిగించడానికి మీరు ఎలాంటి అధైర్యపడన అవసరం లేదు అని చెప్పి వారిని పురుకొల్పుతూ ఆ మాటలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం మన జీవితాల్లో కూడా దేవుడిచ్చే ప్రోత్సాహం, దేవుడిచ్చే ధైర్యాన్ని మనం తీసుకొని ఒకవేళ ఏదైనా పని జరిగించడానికి మనకు శక్తి సామర్థ్యాలు చాలకపోయినప్పుడు, ఏదైనా ఒక పని జరిగించడానికి మనకు ధైర్యం చాలనప్పుడు, ఏదైనా ఒక పని జరిగించడానికి మనకు బలము చాలనప్పుడు, ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి అంటున్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడవద్దు అంటున్నాడు. అక్కడ వారితో మాట్లాడిన ఆ మాటను మనం కూడా స్వీకరిద్దాం. ఒకవేళ ఏదైనా పని జరిగించడానికి, దేవుని చిత్తానుసారమైన పని లేకపోతే దేవుని సేవలో జరిగించవలసినటువంటి పని ఏదైనప్పటికీ, దేవుడు ఏర్పాటు చేసిన పనిని జరిగించడానికి శక్తి సామర్థ్యాలు చాలవు అని వాటిని విడిచిపెట్టే వారంగా మనం ఉండడానికి లేదు. కానీ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్న కొలది, దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్న కొలది, శక్తి వంచన లేకుండా పనిచేస్తూ, శక్తి వంచన లేకుండా కష్టపడుతూ, దేవుని మహిమార్థమై మనం పని జరిగించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇదిగో ఈ మాటలను మనం స్వీకరిద్దాం. ఎక్కడ ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నామో, ఎక్కడ బలహీనులం అవుతూ ఉన్నామో, ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యాన్ని తెచ్చుకుందాం. ఎక్కడ బలహీనులమో అక్కడే దేవుని ఆశ్రయించి దేవుని బలాన్ని స్వీకరిద్దాం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం, మన మన జీవితాల్లో కూడా ఏ కార్యము నిర్వర్తించాలో, ఏ కార్యాన్ని ముగించాలో, లేకపోతే ఏ పనిని తలపెట్టి దానిని దేవుని నామ మహిమార్థమై జరిగించాలో, ఆ పని జరిగించే ప్రతి క్రమంలో ధైర్యాన్ని విడిచిపెట్టక, బలహీనులము కాకుండా దేవుని మీద ఆధారపడుతూ ఆ పనిని ముగించటానికి సన్నద్ధులమవుదాం.
సన్నద్ధులం అవుదాం. అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దేవుడు మనకిచ్చిన పని, దేవుని చిత్తానుసారంగా జరిగించే పనిని మనం ఆలోచించినప్పుడు ధైర్యము తెచ్చుకోము. యెరుబ్బాబెలు, యెహోషువా, ధైర్యము తెచ్చుకోము. సమస్త జనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, పని జరిగించుకుని ధైర్యం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం, బలాన్ని తెచ్చుకుందాం. ఏ పని జరిగించాలో, ఏ పనిని మనం ముగించాలో, ఆ పనిని ముగించడానికి ధైర్యం వహించి బలము తెచ్చుకొని దేవుని నామ మహిమార్థమై ఆ పనిని ముగిద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మనవి. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జెరుబ్బాబెలును, యెహోషువాను, అక్కడ సమస్త ప్రజలను మీరు కుప్పురుకొల్పిన మాటలను ప్రభువా మేము స్వీకరిస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితాలలో కూడా మీ చిత్తానుసారంగా జరిగించవలసినటువంటి పనులలో, లేకపోతే నా దేవా, నా తండ్రి, మీరు నిర్దేశించిన పనులను నిర్వర్తించడానికి మాకు కావలసినటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మాకు ఇస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి పురుకొల్పును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ధైర్యం వహించి బలము తెచ్చుకొని మీ చిత్తానుసారమైన పనులను నిర్వర్తించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించమని, మీరే ఘనత మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.